Hello everyone, welcome back to my channel Malaysia lo Telugu mai. Ee roju meeku oka visiting place chupichabothunnanu ee video lo and adentante Bukit Bintang. ఈ బుకిట్ బింతాంగ్ అనేది ఒక ఏరియా అండి. ఇక్కడ చాలా ఉంటాయి అండ్ బాగా నైట్ లైఫ్కి ఇది ఫేమస్. నైట్ లైఫ్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ 3 AM అయినా మనకి 7 PM 8 PM అట్లాగే ఉంటుందన్నమాట. నైట్ చాలా లేట్గా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని అట్లా అంటారు. అండ్ మలేషియాకి వచ్చిన విజిటర్స్ అందరూ తప్పకుండా బుకిట్ బింతాంగ్ విజిట్ చేస్తారు అండ్ అలాగే అక్కడ చుట్టుపక్కల హోటల్స్లో స్టే చేస్తారు. సో ఆ నైట్ లైఫ్ మిస్ అవ్వకుండా స్టే చేస్తూ ఉంటారనమాట విజిటర్స్. మనకి ఎక్కువ ఫారినర్స్ విజిటర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఆ ఏరియాస్లో. అండ్ అక్కడ చాలా ఉన్నాయి. నేనైతే ప్రజెంట్ ఈ వీడియోలో మీకు ఫుడ్ బజార్ ఒకటి చూపిస్తున్నాను. ఒక స్ట్రీట్ మొత్తం ఫుడ్ బజార్, డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సో ఆ వీడియోని ఇప్పుడు మీతో నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది బుకిట్ బింతాంగ్ అంతా. ఈ కొన్ని స్ట్రీట్ షాప్స్ ఉంటాయి అండ్ చూడండి ఇక్కడ పెయింటింగ్స్ వేస్తున్నారు. సో ఇట్లా అంటే ఓవరాల్గా ఇక్కడ ఎంట్రన్స్లో ఏమేమి ఉన్నాయో చూసేయండి. ఇది వీక్ డేస్ కూడా ఉంటుంది, బట్ వీకెండ్స్ అయితే మనకి ఇట్లా లైవ్ మ్యూజిక్ షోస్ కానీ క్రౌడ్ బాగా ఉంటుంది వీకెండ్స్లో. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక లైవ్ మ్యూజిక్ షో జరుగుతుంది. ఇట్లా లోపలికి వెళ్తే చాలా ఉన్నాయండి మ్యూజిక్ షోస్. సో మనకి ఎంత మనీ ఏమన్నా డొనేట్ చేయాలనిపిస్తే అక్కడ వాళ్ళకి బాక్స్ ఉంది కదా ముందు, అక్కడ డొనేట్ చేస్తారు. అండ్ బిలీవ్ మీ ఫుడ్ అయితే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే డెఫినెట్గా ఇది రైట్ ప్లేస్ అని చెప్పచ్చు. బట్ వెజిటేరియన్స్ కూడా ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయో ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ కోకోనట్ ఐస్ క్రీమ్ నేను మీకు ఒక వీడియోలో షేర్ చేశాను లాస్ట్ వీడియోలో, ప్లీజ్ వాచ్ ఇట్. సో చూస్తున్నారు కదా ఇక్కడ స్టార్టింగ్ అయితే ఇది. ఈ స్ట్రీట్ మొత్తం రెస్టారెంట్స్, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అండ్ చూస్తున్నారు కదా డిఫరెంట్ ఐటమ్స్, బట్ నాకు నేమ్స్ అయితే అన్ని తెలియవండి. నేను మీకు ఇక్కడ ఏమున్నాయో వాళ్ళు అలో చేసినంత వరకు నేను ఫుడ్ ఐటమ్స్ మీకు చూపించగలిగాను. అండ్ ఆ క్రౌడ్లో కూడా వాళ్ళు కష్టం కదా, నేను వీకెండ్ వెళ్ళాను సో నాకు పాసిబిలిటీ ఉన్నంత వరకు నేను మీకు షూట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ ఇవి ఫ్రూట్ జ్యూసెస్. అండ్ వెజిటేరియన్స్కి నేను చెప్పాలి ఇక్కడ ఫ్రూట్ సలాడ్స్ కానీ ఫ్రూట్స్ దొరుకుతుంది వాళ్ళకి. అండ్ కోకోనట్ వాటర్ దొరుకుతుంది, కార్న్ ఇవైతే వెజిటేరియన్స్కి దొరుకుతాయి. అండ్ నాన్ వెజ్ లవర్స్ అయితే చూస్తున్నారుగా ఇక్కడ చైనీస్, థాయ్ ఫుడ్ ఉంటుంది, జపనీస్ ఫుడ్ ఉంటుంది, ఇక్కడ లోకల్ ఫుడ్ ఉంటుంది, అట్లా డిఫరెంట్ వెరైటీస్. సీ ఫుడ్ అయితే చాలా బాగుంటుందని విన్నాను. అండ్ మా పాప అయితే షాపింగ్ స్టార్ట్ చేసేసింది, ఎంట్రన్స్లోనే బెలూన్ తీసుకుంది. తినకు ఒక బెలూన్ ఇలా కొనిస్తే మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా దాంతో ఆడుకుంటూ ఉంటుంది. మీకు త్రూ అవుట్ ద వీడియో మీకు లైటింగ్స్తో చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఈ స్ట్రీట్ మొత్తం. అండ్ చూస్తున్నారుగా ఇట్లా లైట్స్ ఉంటాయన్నమాట. అట్లా ఒక సైడ్ మొత్తం ఇట్లా రెస్టారెంట్స్ అండ్ ముందు హాఫ్ రోడ్ వరకు మనకి చైర్స్, టేబుల్స్ అలా స్టూల్స్ ఉంటాయన్నమాట. మనం ఆర్డర్ చేసుకొని అక్కడ ఫుడ్ తింటారు ఎక్కువ. అండ్ ఒక సైడ్ వచ్చేసి అన్ని చిన్న ఫుడ్ స్టాల్స్ లాగా అండ్ వాటి ఎదురుగా మళ్ళీ స్టూల్స్. మనకి వాకింగ్కి చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. అండ్ చూడండి ఫుడ్ ఐటమ్స్ అయితే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ మలేషియన్స్ ఎస్పెషల్లీ ఫుడ్ లవర్స్ అండి, సో చాలా వెరైటీస్ దొరుకుతాయి మనకి ఇక్కడ. అండ్ డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మలేషియా రైట్ ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ ఇది చూడండి పార్క్. సో ఇట్లా చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మీకు ఇంకా నేను మ్యూజిక్ పెడతాను, వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్.
ఇది వచ్చి మలేషియన్ లోకల్ ఫ్రూట్ అండి, వీళ్ళ నేషనల్ ఫ్రూట్ అని కూడా అంటారు డ్యూరియన్. సో ఇది ఎంత తింటారంటే అన్నిట్లో ఇది యూజ్ చేసుకుంటారు, ఫ్రై చేసుకొని తింటారు అట్లాగా. బట్ నాకైతే నచ్చదు, ఆ స్మెల్లే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇక్కడైతే అది చాలా ప్రోటీన్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయని చెప్తారు. ఒకసారి మలేషియా వస్తే తప్పకుండా డ్యూరియన్ ఫ్రూట్ ట్రై చేయండి. అండ్ చూస్తున్నారు ఇక్కడ సీ షెల్స్ తింటున్నారు. సో ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ తప్పకుండా ఒక విషయం చెప్పాలండి, ఇట్లా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు కదా, సో వాళ్ళు మనకి ఫ్రీగా అంటే మనకి మనీ వేయాలి అనిపించేలాగా ఏదో ఒక యాక్టివిటీ వాళ్ళు చేస్తారు. ఇక్కడ చూడండి పాప పాట పాడుతుంది. సో అట్లా మనకి ఇష్టం ఉన్న వాళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారన్నమాట, ఫోర్స్ ఏం ఉండదు. అట్లా చాలా చూశాను నేను, సో అందుకే మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఇవి చూడండి ఏదో కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది బీబీక్యూ. మనకి ఇక్కడ ఇక్కడ వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి, మనకి క్యాబేజ్, క్యాప్సికమ్, మష్రూమ్స్ అట్లాగా తారు. అండ్ ఇది చెప్పాలి, ఇక్కడ ఈ కాఫీ బీన్స్ చాలా ఫేమస్, ఇక్కడికి వస్తే ఇవి బాగా ట్రై చేస్తారు. సో క్రౌడ్ చూస్తున్నారుగా, అసలు అప్పుడు టైం వచ్చేసి 10 అయినట్టుంది. నేను కావాలని 12 వరకు ఉన్నాను, సో మీకు నైట్ ఎలా ఉంటుందో చూపించాలి అని. సో కోకోనట్ దొరుకుతుంది. అండ్ ఇక్కడ ఈ ఫ్రైడ్ ఐస్ క్రీమ్, ఇప్పుడు మనకు కూడా ఇది తెలుసు కదా ఫ్రైడ్ ఐస్ క్రీమ్. అండ్ ఇది ఎలా చేశారు అనేది సపరేట్ వీడియో నేను మీకు షేర్ చేస్తాను, నేను షూట్ చేశాను. మనకి షుగర్ కేన్ జ్యూస్ దొరుకుతుంది. వెజిటేరియన్స్కి అయితే నేను చెప్తున్నాను కదా, కొన్ని ఐటమ్స్ లైక్ ఐస్ క్రీమ్స్, ఫ్రూట్స్, కోకోనట్ వాటర్, షుగర్ కేన్ అట్లాగా దొరుకుతాయి అన్నమాట. చాలా తక్కువ ఆప్షన్సే ఉంటాయి, బట్ నాన్ వెజ్ లవర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి. సో ఈ స్ట్రీట్ ఫుల్ ఇట్లా ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్స్ అట్లా మనకి ఉంటానే ఉంటాయి. సో అందుకే ఈ లైన్ చివరి వరకు మీకు చూపిస్తున్నాను.
అండ్ ఇంకా నేను రిటర్న్ అవుతున్నాను. సో మనకి చాలా ఉంటుంది ఈ స్ట్రీట్ ఇట్లా. అండ్ మనకి ఇక్కడ ఇలా మెనూ పట్టుకొని ఇట్లా ఉంటారనమాట. సో మనకి ఏ ఐటమ్ కావాలో మెనూలో చూసుకొని ఉంది అనుకుంటే మనం అక్కడ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ మేము ఫైనల్గా ఒక దగ్గర కూర్చొని మేము ఏమున్నాయా అని చూస్తున్నాము. నేనైతే ఒక ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాను అండ్ తను వచ్చేసి బటర్ చికెన్ తీసుకున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఇక్కడ బీర్స్ డ్రింక్స్ అవి కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇదన్నమాట మా ఫుడ్ అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఫ్రూట్స్ అన్నాను కదా, ఇక్కడ డిఫరెంట్ ఫ్రూట్స్ వచ్చేసి ఇది రాంబూతన్. సో ఇది కూడా చాలా హెల్దీ అంటారు అండ్ బాగుంటుంది కూడా. అండ్ ఇవి ఇక్కడ దొరికే ఫ్రూట్స్ చూపిస్తున్నాను మీకు నేను ఇక్కడ. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. మీకు ఈ ఫుడ్ బజార్, ఈ స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా మలేషియా విజిటింగ్కి వస్తే కనుక బుకిత్ బింతాంగ్, ఇది ఇక్కడ నైట్ లైఫ్ అండ్ నైట్ 3 వరకు మనకి ఫుడ్ కానీ అండ్ ఒక సైడ్ మొత్తం పబ్స్ ఇంకా వేరే ఉంది, అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఈ బుకిత్ బింతాంగ్ ఏరియాలో ఎస్పెషల్గా ఇక్కడ హోటల్లో స్టే చేస్తూ ఉంటారు, ఈ నైట్ లైఫ్ మిస్ అవ్వకూడదు అని. సో మీరు మలేషియా వస్తే తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా మీకు మలేషియా గురించి ఎట్లాంటి విషయాలు తెలుసుకోవాలన్నదో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇవాళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్డ్.